ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఇది అమిత్ షా తాజానే నాతో. ఓ వైపున బెంగాల్కి వెళ్ళడం, అక్కడ గతంలో ఏనాడు లేని, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నడిరోడ్ల మీద నరికి చంపారో, కాషాయపు జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళ చేతులు విరిచేశారో, కనీసం ఆ ప్రాంతాల్లో తిరగడానికి కూడా అవకాశం లేకుండా చేశారో, అలాంటి నందిగ్రామ్ ప్రాంతంలో 24 పరగణాల ప్రాంతంలో ఒకప్పుడు కమ్యూనిస్టుల హింస, ఆ తర్వాత కాలంలో మమతా బెనర్జీ ప్రైవేట్ సైన్యాల హింసతో అపరిమితంగా మారణ హోమం సాగినటువంటి ప్లేసే నిన్న అమిత్ షాకి ఘనస్వాగతం పలికింది. ఆ కమ్యూనిస్టు నేతలే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం, అదే సమయంలో మమతా బెనర్జీ సైన్యం కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం కీలకం. ఇందులో మరొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ డైరెక్ట్గా ఆయన ఇచ్చినటువంటి పిలుపు, 30 ఏళ్ల పాటు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, 30 ఏళ్ళు కమ్యూనిస్టులకు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు మమతాకి ఇచ్చారు. వాళ్ళు మీకేమిచ్చారో మీకు తెలుసు, విద్య పోయింది, వైద్యం పోయింది, ఉద్యోగం పోయింది, ఉపాధి పోయింది, బ్రతుకు తెరువు కరువు అయింది, వలసదారులు తోడయ్యారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉపాధినే వాళ్ళు స్వాహ చేస్తూ ఉంటే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసం తిరుగుబాటు పేరుతో మిమ్మల్ని రెచ్చగొడుతూ సాగించినటువంటి చూశారు. మాకు ఓసారి అవకాశం ఇవ్వండి, మేమేం చేస్తామో చేసి చూపెడతామన్నటువంటిది తాజాగా ఆయన ఇచ్చినటువంటి పిలుపు. ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి అన్నటువంటిది, మరి ఇస్తారా లేదా అన్నటువంటిది చూడాల్సింది.